లో ఉన్నన్ని రోజులు ఎక్కడ నిరుద్యోగుల సమస్యలున్నా, ఎక్కడ విద్యార్థుల సమస్యలున్నా హేళనగా మాట్లాడుతూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, వెటకారంగా మాట్లాడుతూ ఏ రోజు కూడా విద్యార్థులని, యువకులని, నిరుద్యోగులని పట్టించుకున్న దాఖలాలు లేవు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలి, టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ అయిందని అనేక సందర్భాల్లో ముర్ర పెట్టుకున్నా, విద్యార్థులు దాని గురించి రిప్రజెంటేషన్ ఇయ్యనీకి వెళ్ళినా ఒక్కరోజు కూడా కల్వకుంట్ల తారక రామారావు గారు అందుబాటులో లేకుండే. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి లాంగ్ జంప్ సమస్యలున్నా, సంబంధించిన రిజర్వేషన్ సమస్యలున్నా, హారిజాంటల్ వర్టికల్ సమస్యలున్నా కనీస అవగాహన లేకుండా ఏ రోజు కూడా విద్యార్థులతోటి మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయలే. ఏదైతే సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాలు నియమించకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుకొని అనేక మంది నిరుద్యోగులని జీవితాల్ని పొట్టన పెట్టుకున్న ఘనత కల్వకుంట్ల తారక రామారావు గారి బీఆర్ఎస్ ప్రభుత్వానిది. అవన్నిటినీ పక్కన పెట్టి ఏదైతే జియో 46 తీసుకొని వచ్చి జియో 46 ఉద్దేశపూర్వకంగా, ఏదైతే మెరిట్ ప్రకారంగా కాకుండా ఉద్దేశపూర్వకంగా, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వీక్గా ఉన్న కొన్ని జిల్లాల్లో ఉన్న విద్యార్థులకు అన్యాయం చేయాలని చెప్పి ఆ జియోని తీసుకొచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఇది మెరిట్ ప్రకారంగా వస్తలేదు, ఇబ్బంది జరుగుతుంది, ఈ జియో 46 పైన ఆలోచించాలి, పునరాలోచించి డెసిషన్ తీసుకోవాలని చెప్పి వారికి అనేక సందర్భాల్లో నేను అనేక విద్యార్థి సంఘాలు కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తే ఏ రోజు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోలే, ఆ రిప్రజెంటేషన్స్ని కూడా ఇది జరిగేది కాదు, మేము తీసుకొచ్చింది కరెక్టే అని చెప్పి చాలా వ్యంగ్యంగా ఆ విద్యార్థులను హేళన చేసినట్టు మాట్లాడినరు. సరే, ఇవన్నీ పక్కన పెట్టి జియో 46 పైన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, దానిపైన ఏదైతే సంబంధించి విద్యార్థుల మధ్యలో కొట్లాట పెట్టకుండా స్పష్టత ఇవ్వాలి విద్యార్థులకు అని చెప్పి మొదటికెళ్ళి కూడా మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కానీ, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క కానీ, శ్రీధర్ బాబు గారు కానివ్వని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేను, మేమందరం కూడా సంపూర్ణంగా ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా ఈ సమస్య లేవనెత్తిన రోజుకెళ్ళి, సమస్య బయటకు వచ్చిన రోజుకెళ్ళి చిత్తశుద్ధితోటి ఆ ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా, ప్రతి ఒక్క యువకునికి భరోసా కల్పించి ఎవరు కూడా అధైర్యపడకండి, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సముచిత న్యాయం కలుగుతుందని చెప్పి మేము భరోసా కల్పిస్తే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం వెళ్ళిపోయే 3 రోజుల ముందు ఏదైతే ఫైనల్ లిస్ట్ పెట్టేసి, సెలెక్షన్ లిస్ట్ పెట్టేసి ఆ జియో 46 రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డా ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తే సెలెక్ట్ అయిన విద్యార్థులు, దాని తర్వాత జియో 46 వలన లాభపడే నష్టపోయిన విద్యార్థులు ఇద్దరు మధ్యలో కొట్లాట పెట్టి తమాషా చూసే ప్రయత్నం కల్వకుంట్ల తారక రామారావు చేసిండు. అవన్నిటినీ మర్చిపోయి నిన్న వరంగల్ జిల్లాలో ఏదైతే సంబంధించి మీటింగ్లో మాట్లాడుతూ మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తామనుకున్నాము, వచ్చేస్తే మేము యాక్చువల్గా జియో 46 పైన పునరాలోచించి డెసిషన్ తీసుకున్నామనుకున్నాము, కానీ ఎలక్షన్ కోడ్ వలన మేము చెయ్యలేకపోయినామని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండు. ఎందుకంటే చాలా స్పష్టంగా 3 రోజుల ముందు సెలక్షన్ లిస్ట్ పెట్టింది మీరు, ఈరోజు అంశాన్ని మీరు బయటికి తీసుకొచ్చింది మీరు, ఆ సమస్య సృష్టికర్తలు మీరు. నీకు మాట్లాడే అర్హత లేదు, నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు, ఆఖరికి ఎలక్షన్ సమయంలో ఒక చెల్లె ఏదైతే ఇదే చిక్కటిపల్లి పరిధిలో ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా మిస్లీడ్ చేసి ఆ కుటుంబ సభ్యులని తీసుకొని వచ్చి ఏదో దబా కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసి ఆ కుటుంబ సభ్యులతోటి లేదు వేరే అంశమైంది మా కుటుంబ సమస్య అని చెప్పి ఆ కుటుంబాన్ని కూడా పట్టించుకోకపోతే ఈరోజు కూడా పాప మా కుటుంబం బాధపడుతుంది. ఇవన్నిటినీ కూడా మర్చిపోయి నిరుద్యోగులని, పట్టభద్రులని ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీకి కానీ లేదు. 100% జియో 46 పైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జియో 46 అంశం పైన గౌరవ ముఖ్యమంత్రి గారు, సంబంధించిన శాఖ ఏదైతే సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారితో, దానితో పాటు అడ్వకేట్ జనరల్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో, ఆ సంబంధించిన రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గారితో సంపూర్ణంగా దానిపైన ఒక మీటింగ్ కండక్ట్ చేసి సుమారు 2 గంటల పాటు చర్చించి న్యాయపరమైన చిక్కులు ఏ విధంగా ఉంటే, ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా ఈ విద్యార్థులకి న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏ రకంగా ఉంది అన్నిటినీ ఆలోచించి కేబినెట్ సబ్ కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో సభ్యులుగా
జియో 46 అంశం 317 ఈ రెండింటిని కూడా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి దానిపైన దామోదర్ రాజనరసింహ గారిని, శ్రీధర్ బాబు గారిని, పొన్నం ప్రభాకర్ గారు ముగ్గురు మంత్రులతోటి కమిటీని ఏర్పాటు చేసిన 4-5 రోజులకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. తప్పనిసరిగా ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఏదైతే సంబంధించి మొన్న మంత్రి గారితో కూడా, శ్రీధరన్తో కూడా మాట్లాడితే శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ దీనిపైన కూర్చొని న్యాయపరంగా, లీగల్గా, కోర్టు పరంగా ఏ విధంగా చిక్కులు రాకుండా, ఉద్యోగం వచ్చిన పిల్లలకు అన్యాయం జరగకుండా, జియో 46 వల్లనే నష్టపోయిన పిల్లలకి న్యాయం చేసే విధంగా తప్పనిసరిగా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము తప్పనిసరిగా ఈ ప్రతి ఒక్క విద్యార్థి కూడా న్యాయం చేకూరుస్తామో ఆ బాధ్యత మా పైన ఉంది. తప్పనిసరిగా మేము ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం. దానితో పాటు 317, జియో 46 ఈ రెండు అంశాలపైన కేబినెట్ సబ్ కమిటీ ఉంది, కూర్చొని నివేదిక చేసి దాంతో అడ్వకేట్ జనరల్ గారితో కూడా మాట్లాడి ప్రభుత్వం దీనిపైన సంపూర్ణ స్పష్టతతో ఉంది. ఏ రకమైన అన్యాయం జరగకుండా, రెండు వర్గాల తెలంగాణలో ఏ ఓ బిడ్డకి అన్యాయం జరగకుండా తప్పనిసరిగా దానిపైన డెసిషన్ తీసుకుంటామని ఒక భరోసాని కూడా ప్రతి ఒక్క యువకునికి మేము కల్పిస్తున్నాము. దానితో పాటు ఏదైతే జాబ్ క్యాలెండర్ అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ, అరే 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న మీరు, 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ, మీరు ఇచ్చిన ఏ ఒక్క అంశాన్ని కూడా మీరు నెరవేర్చకుండా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నువ్వు మోసం చేసినావు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి రాష్ట్రంలో నువ్వు మోసం చేసినావు. ఈరోజు పట్టభద్రుల ఎన్నికలు రాగానే ఈరోజు యువకులని ఏదైతే సంబంధించి 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసినాము. ఏదైతే 30,000 ఉద్యోగ పత్రాలని కోర్టు కేసుల్లో ఉంటే వాటి అన్నిటి కూడా జియోలు ఇచ్చి సంపూర్ణంగా స్పష్టతతోటి హారిజాంటల్ వర్టికల్ కానీ, జియో 56 కానీ, అనేక అంశాలు కానీ, ఏదైతే టెట్ నిర్వహించడం కానీ లేదా మెగా టీఎస్సీ ఇవ్వడం కానీ, ఇవన్నిటిపైన సంపూర్ణంగా 3 నెలల